సమస్త లోకాలను పాలిచ్చే చెల్లని తల్లి, భక్తుల కోరికలను అనుగ్రహించే కల్పవల్లి, అనంత ప్రాణకోటిని రక్షించే దయాస్వరూపిణి గంగమ్మ తల్లి. ఆ అమ్మ జాతర వేడుకలతో గంగమయ్య క్షేత్రమైన శ్రీకాళహస్తి పులకించిపోతుంది. సప్తగంగల సంగమ వైభవాన్ని చూసి తరించేందుకు తరలివచ్చిన అశేష జనవాహినితో శ్రీకాళహస్తి భక్తజన సంద్రమైంది. శ్రీకాళహస్తి పట్టణంలో ఏడు గంగల జాతర ఈసారి పురాతన సాంప్రదాయ పద్దతిలో నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ మేరకు జాతర కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. జాతర మహోత్సవం మంగళవారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ప్రారంభమైంది. ముత్యాలమ్మ గుడి వీధిలోని ఏడు గంగాలమ్మ ఆలయం వద్ద అమ్మవారి మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అనంతరం పసుపుతో అమ్మవారి విగ్రహాన్ని ఉగ్ర రూపాన్ని రూపొందించారు. కుంభం వేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం శాస్త్రోక్తంగా పసుపుతో తయారు చేసిన అమ్మవారి రూపాన్ని ఏడు భాగాలుగా చేశారు. పట్టణ పరిధిలోని ఏడు స్థానాల్లో కొలువుదీరిన గంగమ్మల వద్దకు ఆలయ కమిటీ సభ్యులు ముక్కోనపు చాటాలలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఇక్కడ ఆ పసుపు ముద్దలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి అప్పటికే ఏర్పాటు చేసిన అమ్మవారి ప్రతిమలకు ముసుగులు తొలగించి భక్తులకు దర్శనం కల్పించారు. వేప చీరలు కట్టుకుని పిండి దీపాలు వెలిగించిన 1000 కళ్ళ దుత్తలు నెత్తిన పెట్టుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పెండ్లి మండపం వద్ద పోనాలమ్మ, గంది వీధిలో అంకమ్మ, కొత్తపేట వద్ద భువనేశ్వరి, బ్రాహ్మణ వీధిలో నలకమ్మ, జయరామరావు వీధిలో మూలస్థాన ఎల్లమ్మ, పేరివారి మండపం వద్ద ముత్యాలమ్మ, సన్నిధి వీధిలో ఆంకాలమ్మగా కొలువుతీరిన ఏడు గంగమ్మలు భక్తులచే పూజలు అందుకుంటున్నాయి. ఇక ప్రత్యేకంగా చప్పరాలులో విద్యుత్ దీపాలంకరణ, మేళ తాళాలతో అత్యంత